మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మానవుని యొక్క జీవన విధానాన్ని నవగ్రహాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం వలన జీవితం సాఫీగా సాగిపోతే, ప్రతికూల ఫలితాలను ఇవ్వటం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాల యొక్క ఆశీస్సులను ఆశిస్తూ ఉంటారు. నవగ్రహాలలో చివరిగా చెప్పబడుతున్న రాహుకేతు గ్రహాలు ఛాయా గ్రహాలుగా చెప్పబడుతూ వ్యక్తి యొక్క జీవితంలో తమదైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి ఈ గ్రహాలు. కొన్ని రాశుల వారికి ఎప్పటి నుంచో పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరిపోబోతుంది. వీరు చేసుకున్నటువంటి పుణ్యఫలమో లేదా వీరు పూర్వీకులు చేసుకున్నటువంటి పుణ్యఫలం వలన వీరికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోబోతున్నాయి. రాహుకేతుల వలన ఈ రాశుల వారికి ఎంతో అద్భుతమైనటువంటి జీవితం ఉండబోతుంది. మరి ఆ రాశుల వారు ఎవరో క్లుప్తంగా తెలుసు. మొదటిగా మేషరాశి వారు. ఈ రాశి వారికి కొత్త స్నేహాలు ఏర్పడి ఈ రాశి వారికి అందరి నుంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. గొడవలకు దూరంగా ఏ పని చేసినా కూడా అన్నింటిలోనే విజయాలు కలుగుతాయి. ఏ పని మొదలు పెట్టినా సరే ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి అన్ని కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలే కలగబోతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన కాలమని చెప్పవచ్చు. వీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి జీవితాన్ని పొందబోతున్నారు ఈ రాశి వారు. అలాగే ఓం గం గణపతి అయిన మహా అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన కేతు యొక్క అనుగ్రహం పొంది మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. తర్వాత రాశి వారు కన్యారాశి. ఈ రాశి వారు మానసిక శారీరక సమస్యల నుంచి బయటపడతారు. ఏ విషయమైనా సరే సులువుగా సాధించగలుగుతారు. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ధైర్యం కోల్పోకుండా నిలబడతారు. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలమనే చెప్పారు. తర్వాత రాశి వారు ధనస్సు రాశి. ఈ రాశి వారికి రాహు వలన అన్ని కూడా లాభాలే చేకూరబోతుంది. సమస్యల నుంచి పూర్తిగా బయటపడి వీరు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా వీరు ఊహించిన విధంగా లాభాలు చేరు. వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. తర్వాత రాశి వారు కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా రాహుకేతువులు ఇద్దరు కూడా ఎన్నో మంచి ప్రయోజనాలు కలగజేయబోతున్నారు. ఇటువంటి సమయం మళ్ళీ రాదనే చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నట్లయితే అన్నింటిలోనూ కూడా విజయాలు పొంది జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇంటిలోనూ బయట కూడా ఎన్నో ఆదరాభిమానాలను పొంది అన్నింటిలోనూ కూడా సహాయ సహకారాలను వీరు ఖచ్చితంగా లభిస్తారు. ధనం అనేది కావలసిన సమయంలో చేకూరుతుంది. ఎన్ని కష్టాలు పడినా కానీ చివరికి ఆర్థికంగా స్థిరపడడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.